दयचे मी अंदर राबोये रोज इला मुख्यमंत्री उवाली भारत देश मन राष्ट्र मन जगनमोहन रेड्डी मन मुख्यमंत्री गारिनि चूसी मिगता मुख्यमंत्री इला परिपालिंचाला ఏన పెట్టినట్టు ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ కూడా వేరే రాష్ట్రాల వారు కూడా వచ్చి చూసుకొని పోయి ఏన పెట్టినటువంటి పద్ధతిలోనే సచివాలయాలు అన్ని కూడా కట్టాలని ఉద్దేశంతో మొన్న కర్ణాటక నుంచి కూడా అనంతపురం రావటం జరిగింది కొంతమంది వాళ్ళ అధికారులు దయచేసి రాబోయే రోజుల్లో ఈ మన ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే మంచి ముఖ్యమంత్రి ఉండాలని మనం అందరం కోరుకోవాలి మీ అందరికీ తెలుసు మూడు తూర్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఎంత పరిపాలించాడు ఇన్ని మాటలు చెప్పాడు ఇన్ని అబద్ధపు భాష మాట్లాడాడు 600 అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి ఒకటి కూడా చేయనటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు అని తెలిపోయింది అందుకనే ప్రజలు 151 ఎమ్మెల్యేని మనవాళ్ళని గెలిపించారు అందుకనే ఈ రోజు రాష్ట్రం సుభిక్షంగా ఉంది ముచ్చిన మాట నిలబెట్టుకునే దానికి ముఖ్యమంత్రి అయిన మూడో నెలలోనే अभी प्रवेश इपटा 18 90% पधकाल अमल मुख्यमंत्री एवरना उसे जगनमोहन रेड्डी गारु जगनमोहन रेड्डी गारु पधकाल ब्रह्मांडम पधका जीकंद शक्ति लेनी पक्षि कोतल आ पद्धति कोतल कूस्तर मोसम मन जगनमोहन रेड्डी गारिनि मैनर चेयडानिकि की अबद्ध कोतलु చెప్పిన అబద్ధం చెప్పకుండా కూడా కోర్టులకు చెప్తున్నారు అక్కడి నుంచి దొంగ సర్టిఫికెట్లు పెట్టి కూడా ఏయేయో చేస్తున్నారు మీ అందరికి తెలుసు జగన్ మోహన్ రెడ్డి గారి గుణం తెలుసు చంద్రబాబు నాయుడు గుణం తెలుసు మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి గుణం కూడా తెలుసు మీ అందరికీ ఆయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి అబద్ధం చెప్పడు అన్యాయం చేయడు వేదల పట్టలు కొట్టడు అధికారాలని అన్యాయం చేయడు అందరూ కూడా నచ్చేటట్టు మెచ్చేటట్టు పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన జగన్ మోహన్ రెడ్డి దయచేసి అందరూ కూడా తెలుగుదేశం వాళ్ళ అబద్ధాలు ఇప్పటికి కూడా తగ్గనే లేదండి ఈ పక్షులు ఊరికే కూసుకుంటూనే ఉన్నాయి అబద్ధాలు మాట్లాడుతూనే ఉన్నారు మనం నిజంగా వర్క్ చేస్తుంటే మందాన్ని అబద్ధమని రుజువు చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటారు కోర్టుకు పోయి ఈ విధంగా ఉన్నారు ఇళ్ల పట్టాలు ఎగనూకి వచ్చింది చంద్రబాబే ఇచ్చే ఇళ్ళు తీరా చేసినటువంటి వాడు తీరా ఎలక్షన్ వచ్చేటప్పటికి బీభత్సంగా అబద్ధాలు చెప్పడంలో నెంబర్ వన్ ఇవన్నీ మీరు తెలుసుకోవాలి రాబోయే రోజుల్లో మంచి పరిపాలన చేసిన వ్యక్తి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి సపోర్ట్ చేయాలి వాళ్ళకి గెలిపించాలి వాళ్ళకి న్యాయం చేయాలి మనం లబ్ధి పొందాలి మనం లాభం పొందాలి అని తెలుసుకొని మనం అందరూ ప్రజలకు కూడా సరైన నిర్ణయం తీసుకొని సరైన వ్యక్తిని ఎన్నుకోవాల్సిందిగా కోరుకుంటూ నమస్కరిస్తున్నాను।